మీ జీవితంలో ఆయన మీ కోటగా ఉండాలని ఆశ్రయముగా ఉండాలని కాపరగా ఉండాలని ఆ నిరంతరము కోరుచున్నాడు మనం మన జీవితాన్ని పూర్తిగా ప్రభుకు సమర్పణ చేయాలి ప్రభు ఇదిగో నా జీవితం ఇదిగో నా కుటుంబము నా తలంపులు నా ఆలోచన నా గమ్యము నా సర్వము ప్రభువా దయతో నన్ను నడిపించండి అని ప్రభువును మనం అడిగినప్పుడు ప్రభు మళ్ళా నడిపిస్తాడు ఈ సాంత్రి సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాద సన్నిధిలో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడలాగున మన జీవితాలతో మాట్లాడలాగునా మన పరిస్థితుల్లో మాట్లాడేలాగునా ప్రభుని మనం అడుగుదాం ప్రభ్వా మాతో మాట్లాడండి మా జీవితాలతో మాట్లాడండి మా పరిస్థితులతో మాట్లాడండి ప్రభువా అని ప్రభుని అడుగుదాం దేవుని దావసుడుగా నేను వాక్యాన్ని బోధిస్తుండగా దేవుడు మీ అందరితో మాట్లాడాలని దేవుడు కోరుచున్నాడు అయితే దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు ప్రభుని అడగాలి ప్రభ్వా ఈ దినము మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఈ దినము ఏ వాక్యం ద్వారా అయితే మేము మీ యొక్క సన్నిధిలో నిందరహితులుగా మేము జీవించగలుగుతాము ఏ వాక్యం ద్వారా అయితే మా జీవితాలు కట్టబడతాయో ఏ వాక్యం ద్వారా అయితే మేము మీ యొక్క సన్నిధిలో మీ సాహన్య మీ సాన్నిధ్యములో మీ శక్తిలో మీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో మేము నడిపించగలుగుతామో అట్టి కృపుతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము అని ప్రభుని అడుగుతా ఓ లాడ్ ప్లీజ్ స్పీక్ విత్ అస్ మాతో మీరు మాట్లాడండి మాట్లాడేది మానవులు కాదు మనుషులు కాదు మాట్లాడే దేవుడు ఇక్కడ నేను కేవలం దేవుని సాధనంగా మాత్రమే నిలబడ్డాను దేవుడు మాట్లాడితేనే కానీ దేవుడు మనతో మాట్లాడు దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అయితే మీరు వినడానికి సిద్ధంగా ఉండాలి ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం మీ కృపతో నింపండి మీ శక్తితో నింపండి మీ మహిమతో నింపండి ప్రభువా మీ సేవకుడిగా ఈ రాత్రిని నాయన మీ వాక్యాన్ని బోధిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి నాతోనూ మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా మేము ఎక్కడ తప్పుపోతున్నామో మాతో మాట్లాడండి మేము ఎక్కడ మీ మాట వినకుండా మేము జారిపోతున్నామో పడిపోతున్నామో మాతో మాట్లాడండి ఆయన మమ్మల్ని సరిదిద్దండి ప్రభు మమ్మల్ని హెచ్చరించండి మమ్మలను కొట్టండి మమ్మలను ప్రభు గద్దించండి మీరు మా తండ్రి మీరు మా అబ్బా మా జీవితం పైన మా ఆత్మ పైన మీకు సర్వాధికారము కలిగి ఉన్నారు ప్రభు నేను మీరు మాట్లాడితేనే కానీ మేము జీవించలేము మీ నోటి మాట వల్ల మాత్రమే మానవుడు జీవిస్తాడని ప్రభు మీరు సెలవిచ్చి ఉన్నారు ఈ రాత్రి మీరు మాట్లాడండి మీ వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగును అది బుద్ధిహీనులకు భక్తిహీనులకు జ్ఞానమును పుట్టించును ప్రభా ఈ రాత్రి ప్రభా మీ దాసుడుగా నేను నిలబడి మాట్లాడుతుండగా మా అందరితో మాట్లాడండి ఈ రాత్రి నన్ను ఇక్కడి నుంచి బిడలు ప్రతి ఒక్కరూ ఆనందముతో వెళ్ళాలి ఈ రాత్రి దేవుడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు ఓదార్పునిచ్చాడు ఆదరణ ఇచ్చాడు హెచ్చరించాడు నేనేం మార్చుకోవాలి దేవుడు నాతో మాట్లాడాడు అని ఇక్కడి నుంచి మీ బిడ్డల వెళ్ళాలి ప్రభు కానీ ఇక్కడి నుంచి ఏదో నామకార్థంగా వచ్చి ఆరాధలో పాలు పంచుకొని వెళ్ళిపోయే వారి వల్లే కాకుండా ఈ రోజు నాయన రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడండి మీ కృపతో నింపండి మీ దాసుడిగా నేను మాట్లాడుతుండగా మీరే మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామలో మా పరమ తండ్రి ఆమె ఆమె దయతో కూర్చుందాం దయతో కూర్చుందాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సంగమా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మహాకృపలో మరొక్కసారి ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధానంలో మనం దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధించే గొప్ప కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు అందుబట్టి మనం మొదటిగా దేవాది దేవునికి మన లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియజేసే వారంగా మనం ఉంటున్నాము ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే గర్వము అహంకారము దేవునికి ఇష్టం లేనివి వాటిలో మొట్టమొదటిది గర్వం అండి దేవునికి ఇష్టం లేని మొట్టమొదటి గర్వం మానవుడు పక్షిలాగా ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడంట చేపలాగా నీటిలో ఈతడం నేర్చుకున్నాడు కానీ మనిషిలాగా భూలోకలు నడవడం నేర్చుకోలేదంట మానవుడు మానవుడుగా ఈ భూలోకంలో జీవించడము నేర్చుకోలేదు చాలామంది శాస్త్రజ్ఞులు ఏమంటారంటే సమస్య ఎక్కడుందని కొనుగోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు కనుగొన్న కనుగొన్నప్పుడు ఈ సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే మనిషికి మంచి వాతావరణం ఉంటే మనిషి మరి అన్ని నేర్చుకుంటాడు ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ మనుషుడు అన్నీ నేర్చుకుంటాడు చాలా మంది చూడండి ఏమంటారు అంటే అక్కడ అట్మాస్ఫియర్ బాగలేదండి మనుషులు మంచోళ్ళు కాదండి కనుకనే పాడైపోయారు అంటారు అట్మాస్ఫియర్ కావాలంటారు అనగా మంచి వాతావరణం ఉంటే మానవుడు అన్ని నేర్చుకుంటాడు అని సోషలిస్ట్ అంటారు సామాజిక వేత్తలు అటువలే ఈ పరిమణ వాదం కలిగిన వారు ప్రపంచంలో మానవుడి యొక్క జీ జీవితము మానవు యొక్క జననము వీటన్నిటి గురించి మాట్లాడే ఈ పరిణామ వాదులు ఏమంటారంటే మానవుడు మరి లేవడానికి తగిన సమయం కావాలి మానవుడు తన జీవితాలన్నీ తెలుసుకోవడానికి తగిన సమయము కావాలి అటువలే జన్యు శాస్త్రవేత్తలు ఏమంటారంటే మనము ఎన్నుకున్న దాన్ని బట్టి మానవుని జీవితాలు నేర్చుకుంటాడు అలాగే విద్యావతిలు ఏమంటారంటే మానవునికి సమస్య ఏటో తెలుసండి అజ్ఞానం విద్య లేకపోవడం వల్లే మనుషుడు అజ్ఞానిగా ఉన్నాడు అయితే ఈ పైన పేరుకున్న వారందరూ కూడా మానవ జీవితంలో ఏదో ఒక లోపం ఉందని వీరు విభిన్న మార్గాలలో మానవుడు తప్పితం చేసేవాడుగా ఉన్నారని ఈ శాస్త్రవేత్తలు ఈ పరిణామ వాదన కలిగిన వారు అలాగే జన్యు శాస్త్రవేత్తలు ఈ విద్యావేత్తలు అందరూ కూడా ఏమంటున్నారంటే మనుష్యుడికి కొంత సమయం కావాలి మనుషుడు సరైన వాతావరణంలో ఉండాలి మనుషుడు కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది మనుషుడు విద్యను అన్ విద్య అందించబడితే మనుషుడు మరి జ్ఞానవంతుడిగా మారుతాడని వీరందరూ అంటూ ఉంటారండి కానీ బైబిల్ ఏమంటుంది తెలుసండి అండి బైబిల్ ఏమంటుందంటే మనిషి యొక్క సమస్య అతను అతనిలో లేనిది కాదండి అతనిలో దాన్ని బట్టే మానవుడికి సమస్య అంట మానవునికి సమస్య మనుషుల్లో లేని దాన్ని బట్టి కాదు మనుషునికి సమస్య మనుషుల్లో ఉన్నదాన్ని బట్టే ఆ ఉన్నదే చెప్పండి గర్వం అదే ఉన్నదేటి చెప్పండి గర్వం సామితులు పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నాశనమునకు ముందు గర్వము నడుచును చదవండి దయతో సామితులు పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చును సామితులు పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును చూడండి బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యం ఏం చలవిస్తుందంటే నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును అనగా ఇట్ వాక్స్ అహంకారం కంటే వినాశకరమైనది మానవ జీవితంలో మరొకటి ఏది కూడా లేదండి అహంకారం అనేది ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది దేశాలను నాశనం చేసేది అహంకారము గర్వము మొదటి ప్రపంచ యుద్ధము రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఎందుకు జరిగంటే గర్వం వల్ల జరిగాయి ఒక్కరనుకున్న ఆ యొక్క మాట మరొక దేశం వినలేదని యుద్ధాలు జరిగాయి ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే పుతిన్ చెప్పినట్లుగా యుక్రెయిన్ అధ్యక్షుడు చేయట్లేదని రష్యా తన శక్తిని తన యొక్క బలాన్ని చూపించడానికి యుక్రెయిన్ మీద యుద్ధము చేస్తే కారణం ఏంటంటే గర్వము అటువలే కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి గర్వం భార్య భర్తలు ఎక్కువ మంది విడిపోవడానికి కారణం విడా విడాకులు తీసుకోవడానికి కారణం ఏమి తెలుసా గర్వము నేను చెప్పినాడు మాట వినట్లేదు కాబట్టి నీతో నేను ఏం చేయను సంసారము గర్వము అటువలే ఆర్థిక సంబంధమైన నాశనము జరగటానికి కారణము గర్వము ఈరోజు ఉదయ కాలశం ఒక వ్యక్తితోని మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఆ ఇంటిలో ఒక కుమారుడు చాలా దినాలు బట్టి చదువుకున్నాడు కానీ ఉద్యోగం చేయకుండా ఇంట్లో సోమరుగా ఉన్నాడు ఇంట్లో సోమరుగా ఉంటే ఎదుటి వ్యక్తి తన ఇంటి ముందున్న ఎదుటి పొరుగు వారు ఏమన్నారంటే తన తల్లితో అన్నారంట అమ్మా ఎలాగో మీ అబ్బాయి మరి చాలా దినాలు బట్టి నేను చూస్తున్నాను ఖాళీగా ఉన్నాడు పని చేయట్లేదు కాబట్టి నాకు తెలిసిన ఒక కంపెనీ వారు ఉన్నారు వారి దగ్గర పని చేస్తే ఉద్యోగం ఇస్తారు అని తన తల్లితో అన్నారంట వెంటనే ఆ కుమారు అన్నాడంట అయ్య వాళ్ళు నాకు ఉద్యోగం ఏంటి నువ్వు వాటి కోసం వాళ్ళ కోసం రికమెండ్ చేయడం ఏంటి నేను ఎలాంటి ఉద్యోగం నేను చేయను కారణం ఏంటంటే గర్వము ఎవరో చూస్తే నేను ఉద్యోగం చేయడం ఏంటి ఎవరో చూస్తే నేను ఉద్యోగము చేయడం ఏంటి అదే చెప్పండి అది గర్వము అటువలే ఆధ్యాత్మిక నాశనానికి కూడా గర్వము ఒక కారణం అండి ఒకవేళ మనము కూడా గర్వంతో నింపబడితే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం నశించిపోతాం మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు గర్వం అనేది దేవునికి మనకు ఒక గోడను ఏర్పాటు చేస్తుంది మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేయడు అంగీకరించాడు మొదటి పేతు రాసిన పత్రిక ఐదో అధ్యం ఐదవ వచనంలో మొదటి పేతు రాసిన పత్రిక ఐదో అధ్యయం వచనము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకునుడి కాబట్టి బైబిల్ ఏమంటుందంటే మనము దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి దేన మనసు గర్వము ఉన్నాయి దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనలను మనం ఏం చేయాలి అలంకరించుకో వీని వేర్ మనము అలంకరించుకోవాలి దేవుడు అహంకారుని ఎదిరించి దీనిలకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రి దేవుని సంగమా ఈ రాత్రి కాలస్యములో మీరు దేన మనసున వస్త్రాన్ని ధరించుకోవాలని ప్రభు మీకు ఈ రాత్రి సెలవిస్తున్నాడు దేన మనసున వస్త్రాన్ని ధరించుకోవాలి దేన మనసు దీనులుగా మార్పు చెందడము మత ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో ప్రభు సెలవిస్తున్న మాట ఆయన ఆయన ఎవరికి తండ్రి అయి ఉంటాడో ఆయన ఎవరు ప్రార్థన వింటాడనే దాని గురించి ఇక్కడ స్పష్టంగా ఆయన వివరిస్తున్న ఐదో ఐదో అధ్యాయం ఐదవ వచ్చి మత ఐదో అధ్యాయం ఐదవ వచ్చినము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు కాబట్టి సాత్వికులు అనగా దీనులు దీనులే సాత్వికులు సమాధాన పడువారు అందరితో సఖ్యత కలిగి జీవించేవారు దీనులుగా జీవించేవారు వారికి ఏమున్నా వారికి ఉన్నా ఎంత విద్యాభ్యాసం ఉన్నా ఏమున్నా వారు వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా వాటిని వారు ఎంచుతారు బైబిల్ గంధంలో సౌలనొక వ్యక్తి ప్రభును అంగీకరించిన తర్వాత పౌలుగా మారాడు అతడు ఎంతో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి గమాలేలు పాదం యొద్ అందుగా సోక్రటీస్ ప్లూటో వారి యొక్క పర్యవేక్షణలో ప్రారంభించబడిన ఒక విద్యా కేంద్రంలో అతని విద్యను పొందాడు అతనికి చాలా గొప్ప గొప్ప డిగ్రీలు ఉన్నాయి హి హాజ్ అ లాట్ ఆఫ్ డిగ్రీస్ సౌలు గమాలేలు పాదం యొద్ అటువలే అతడు ఉన్నతమైన కులములో పుట్టినవాడు హిబ్రూ భాష మాట్లాడేవాడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న వారసుల్లో తన కుటుంబ వారు ఉన్నారు తనకు ఉన్నతమైన విద్య ఉంది ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చాడు ఉన్నతమైన దేశంలో పుట్టాడు అయిన అయినప్పటికీ పౌలు ఏమంటున్నాడు క్రీస్తు నిమిత్తం వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుచున్నాను ఏవేవి నాకు లాభకలమై ఉన్నానో అవన్నిటిని వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నేను పెంటతో సమానముగా ఎంచుచున్నాను అంటున్నాడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని సంఘము అహంకారము ఒక ప్రమాదకరమైన పాపమండి ఇది మోసపూరితమైన పాపము కనీసం త్రాగుబోతులు తాము తా తాము త్రాగుబోతులను గుర్తిస్తారు నో ద డ్రింకర్స్ క్యాన్ రికగ్నైజ్ ద డ్రింకర్స్ ద డ్రంకర్స్ తాగుబోతు తాము తాగుబోతులను గుర్తిస్తారు దొంగలు తాము దొంగలను గుర్తిస్తారు కానీ అహంకారులు తాము అహంకారాలను గుర్తించరంటండి ఎదుటి వారు అహంకారులు అంటారంట తాగుబోతులు ఏమంటారు నేను తాగుబోతుని ఒప్పుకుంటాడు దొంగ ఏమంటాడు చెప్పండి నేను దొంగలను ఒప్పుకుంటాడు కానీ మీరు ఒప్పుకుంటారా మీరు గర్విస్తలని ఒప్పుకోరు ఏమంటారు ఏవిడండి గర్విష్టి ఈయనండి గర్విష్టి నేను చాలా మంచి ఉండండి గర్విష్ఠులు ఎప్పుడు కూడా తమ గర్వం వారు కనబడదు ద ప్రైడ్ ఫుల్ పీపుల్ కెనాట్ రికగ్నైజ్ ద ప్రైడ్ ఇన్ దర్ హార్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో గర్వాన్ని ఎత్తుకుతారు కానీ వారి జీవితంలో గర్వాన్ని వారు ఎప్పుడు కూడా ఏం చేయరు పరిశీలించుకోరు ప్రియమైన దేవుని పిడ్లారా ఈ గర్వము చాలా భయంకరమైన పాపమండి గర్వము భయంకరమైన పాపము కాబట్టి ఎప్పుడు కూడా మన ఎదుటి వ్యక్తిని చూచి వారి యొక్క గర్వాన్ని మనము అంచనా వేస్తాం కానీ మనలో ఉన్న గర్వాన్ని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచన చెయ్యము కాబట్టి ఈ సమయంలో మన అందరికీ సమస్య ఉందండి వి ఆల్ హ్యావ్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది ఏదో సమయంలో వాడు బయటకు వస్తాడు నాకేటి నేనేటి అదే గర్వం అండి నాకేటి నేనేటి అండమేటి చెప్పండి గర్వమే బైబిల్ గ్రంథంలో నెబు ఒక రాజు ఉన్నాడు ఈ నెబు రాజును దేవుడు అద్భుతంగా ఆస్వాదించాడు ఒక అద్భుతమైన పట్నాన్ని నెబు రాజు ద్వారా దేవుడు కట్టించాడు బబులోని దేశాన్ని దేవుడు బబులోని దేశాన్ని నెబు ద్వారా దేవుడు మహాపట్నాన్ని దేవుడు నిర్మించాడు ఒకరోజు ఈ నెబుకద్నైజర్ తన విశాలమైన పట్టణాన్ని చూచాడంట చూచినప్పుడు అనుకున్నాడు అబ్బా ఇది ఎంత అద్భుతంగా ఉంది ఈ పట్నము ధాన్యాల గంధం ఐదు అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి ధాన్యాల గంధం ఐదు అధ్యాయం ఇరవై వచ్చిన ధాన్యాలు ఐదు ఇరవై ప్రేమేంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానండి రాత్రి కాల సమయంలో బహుశా కొన్ని పర్యాయాలు మనం చేసే పనులు బట్టి మనం గర్వపడుతూ ఉంటాం మనం చేసే ప్రార్థన బట్టి గర్వపడుతూ ఉంటాం మనం ఇచ్చే కానుకలు బట్టి మనం గర్వపడుతూ ఉంటాం మన దేవుని శనిలో గడిపే సమయాన్ని బట్టి గర్వపడుతూ ఉంటాం నేను కాబట్టే నేను కాబట్టే ప్రార్థన చేయగలుగుతున్నాను నేను కాబట్టి ఇది చేయగలుగుతున్నాను అలాగా అనుకోవడం కూడా ఏ చెప్పండి గర్వమే దాదాపు చదవండి దానిల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచ్చినము అయితే అతడు మనస్సున అచ్చయించి దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధం నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి తన మనస్సులో ఏం చేశాడంటే ఊహించుకున్నాడు తన మనసులో అనుకున్నది అంతా కూడా నా బలాధికారము కాదా ఇది నా శక్తి కాదా ఇది నా సమర్థ నా సామర్థ్యత కాదా అయితే తన మనస్సును అక్షయించాడండి మనస్సును అచ్చయించడము గర్వం ఉండేది తెలుసా మనసులో అక్షయించడం హృదయంలో గర్వపడడం లోపల ఉప్పొంగిపోవడం మనసున అక్షయించడము కూడా ఒక మనిషి జీవితానికి పతనానికి నాంది కాబట్టి మనం ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు చెప్పండి ఏ విషయంలో మనం ఏం చేయకూడదు అచ్చేపడకూడదు అచ్చేపడకూడదు దట్ నథింగ్ టు బోస్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్ గర్వము దేని పెట్టారా మన సమస్య మనకుంది ఆ సమస్య నాలో ఉంది మీలో ఉంది నేనేమి పెద్ద పరిశుద్ధుని కాదు నేను మీలాంటి వాడిని పౌలు అంటాడు నేను మీలాంటి వాడిని అంటాడు పౌలు గారు సో ఈ గర్వం అనేది చాలా పర్యాలు మన జీవితంలో ఏం చేస్తుందంటే అంటే ఏలుబడి చేస్తుంది దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మనం గుర్తించాలి విని టు అండర్స్టాండ్ ఇది మానవ హృదయంలో అంతర్లీనంగా ఉండే ఒక భయంకరమైన వ్యాధి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి ఈ ఘోరమైన వ్యాధిలో మొట్టమొదటి భయంకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే మానవునికి అది గర్వము అదేటి చెప్పండి గర్వము ఈ గర్వమే లూసిఫర్ని పర్లోక రాజ్యం నుంచి తోసివేసి సాతానుగా మార్చేసింది లూసిఫర్ బైబిల్ గందులో చూస్తే లూసిఫర్ ఒక ప్రధాన దూత దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే ఒక అద్భుతమైన దూత లూసిఫర్ దేవుని ఆరాధిస్తే పర్లోకపు గడప కమ్ములు పునాదులు అధిరేయమంటండి పరలోకపు గడప కమ్ముల పునాదులు అంత అంత అద్భుతంగా లూసిఫర్ దేవుని ఆరాధించేవాడు అంత అద్భుతంగా దేవుని నామాన్ని మహింపర్చేవాడు కానీ ఎప్పుడైతే లూసిఫర్ చేసిన ఆరాధన లూసిఫర్ భక్తి లూసిఫర్ని ఏం కలిగించిందంటే అక్షయించేవాడుగా మార్చేసింది ఎప్పుడైతే లూసిఫర్ అక్షయించాడో తనలో గర్వం అనేది బయలుదేరిందండి ఆ గర్వం ఏం చేసిందంటే దేవుని సింహాసనం అధిష్ఠించడానికి అతడు ప్రయత్నము చేశాడు గర్వించి హృదయాన్న గర్వించాడండి ప్రేమైనా దేవుని బిడ్డారా ప్రి దేవుని సంగమా ఈ రాత్రి కాలశ్వములో హృదయం మందు మనసులో అక్షయించడానికి కూడా మన అవకాశాన్ని మనము ఇవ్వకూడదు వి షుడ్ నాట్ గివ్ ఛాన్స్ ఈవెన్ యూ నో హార్ట్ టు బోస్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్ లూసిఫరు తేజో నక్షత్రమా ఒక అద్భుతమైన నక్షత్రము ఈ లూసిఫరు తన గర్వం వల్ల అతడు ఏం చేయబడ్డంటే చీకటికి రాకుమారుడుగా మార్పు చెందాడు అటువలే అతడు మానవ యొక్క జీవితాన్ని పతనాస్థితికి స్థితికి ఒక వారధుడిగా అతడు మారిపోయాడండి ప్రభునందు ప్రిమే దేని బిడ్డారా కాబట్టి గర్వం అనేది మనుషులను ఏం చేస్తుందంటే నాశనము చేస్తుంది యాకోపత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనంలో యాకోపత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచనంలో యాకో భక్తుడు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తున్నాడండి యాకో పత్రిక నాలుగు అధ్యాయము దేవుడు అహంకారులను ఎదురించి దీనిలకు కృపా అనుగ్రహించి అనుగ్రహించునని లేఖనము కాబట్టి దేవుడు అహంకారులను ఏం చేస్తాడు తెలుసా ఆయన ఎదిరిస్తాడు అహంకారులను దేవుడు తీసివేస్తాడు బైబిల్ గంధలో సౌలని ఒక రాజు ఉన్నాడు ఈ సౌలు రాజు కూడా గర్వించాడు అంటండి దేవుడు ఏం చేశాడు సౌల్ని పక్కన పెట్టి సౌల్ నిమిత్తం దేవుడు ఒక దావేదిని తీసుకొని వచ్చాడు గర్వము అహంకారము కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రేమ ప్రభునందు ప్రిమేన దేవుని బిడ్లారా దేవుని సంగమా మనము అహంకార యొక్క సమస్య నుంచి మనం ఎలాగ తప్పించబడాలి మన హృదయంలో అహంకారానికి చోటు ఇవ్వకుండా మన జీవితాన్ని ఎలాగ మన ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి క్లుప్తంగా కొన్ని విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను మనం ఎలాగా అహంకారులుగా మారకుండా ఉండాలి అహంకారం అనే ఒక విపక్తు మన పైన వస్తుందని మనలో వస్తుందని దాన్ని ఎలా మనం గుర్తించి దాని నుంచి ఎలా మనం తప్పించబడాలి ఎందుకంటే నాశనానికి ముందు ఏమవుతుంది చెప్పండి నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవటక ముందు అహంకారమైన మనసు నడుచును కాబట్టి ఈ రాత్రి కావలసే మనం ఆలోచించవలసింది ఈ రాత్రి మీకు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఆ వ్యక్తే నయమాను నయమాన్ అండి ఈ నయమాన్ యొక్క పాత్ర గురించి మనం చూస్తే నయమాను ఒక అద్భుతమైన వ్యక్తి అండి ఒక అద్భుతమైన వ్యక్తి రెండో రాజుల గందము ఐదో అధ్యాయ మొదటి వచ్చినంలో ఈ నయమాన్ యొక్క గుణాన్ని గురించి ఈ నయమాన్ యొక్క శక్తి గురించి ఈ నయమాను చేసే పనిని గురించి ఒక వచ్చినలో పూర్తిగా వివరించబడదు ఇన్ వన్ వర్స్ ఇట్ టాక్స్ మోర్ అబౌట్ ఆల్ అబౌట్ నయమాన్ ఒక వచ్చినలోనే నయమాను గురించి మాట్లాడుతుందండి రెండో రాజుల గంధము ఐదో అధ్యాయము మొదటి వచనం చదవండి ఆ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను అతని చేత ఎహోవయే సిరియా దేశముకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి దయ పొందినవాడు ఆయను అతడు మహాపరక్రమశాలి అయి మహాపరక్రమశాలి అయి ఉండెను తర్వాత ఉంటుంది అతడు అతడు కుష్టిరోగి అతడు ఎవరు చెప్పండి ఇతడు గురించి బైబిల్ ఏముంటుందంటే మహాపరక్రమశాలి మహా ఇస్ గ్రేట్ వారియర్ మహాపరక్రమశాలి అండి మహాపరక్రమశాలి ఇతడు ఒక సమర్థుడైన నాయకుడు సమర్థుడైన నాయకుడు ఈజ్ ఎ క్యాపబుల్ లీడర్ ఇతడు ఏ యుద్ధానికి వెళ్ళినా ఏ యుద్ధంలో కూడా ఓడిపోడు అంత క్యాపబుల్ అంత పరాక్రమశాలి అంత శక్తివంతుడు ఇతడు చాలా తెలివైన వాడు అండి అతడు ఎలాంటి వారినైనా తన తన శక్తి చేత తన మాటల చేత తన యొక్క వాగ్దాటి చేత మనుషులను కంట్రోల్ చేయగలుగుతాడు అంత మహాపరక్రమశాలి ఇతడు ఒక మహాపరక్రమశాలి కాదు మాత్రమే కాదండి ఇతడు ఒక జయించే నాయకుడు అండి ఎక్కడికి వెళ్ళినా జయమే వేరెవర్ హీ గోస్ దేర్ ఇస్ అ విక్టరీ అపజయం లేదు తన జీవితంలో తన జీవితంలో అపజయం లేదండి ఒకటి ఇతడు సమర్థుడ నాయకుడు పరక్రమశాలి రెండోదితుడు జయించే నాయకుడు మూడోదితుడు ఒక దమ్మున్న నాయకుడు అంటండి ఎలాంటి నాయకుడు చాలా ధైర్యవంతుడు అయితే ఇతడు ఎవరు చెప్పండి కుష్ఠిరోగి తెలివైన వాడే బలవంతుడే సమాజం ఎదుట లోకం దృష్టిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తే ఎస్ ఎవ్రీథింగ్ బట్ అతడెవరు ఒక కుష్ఠిరోగి ఇతడు ఒక కుష్ఠిరోగిగా ఉన్నాడండి ప్రిమినా దేవుని బిడ్డారా ప్రి దేవుని సంగమా చూడండి ఈ నయమాన్ యొక్క జీవితాన్ని మనం చూచినప్పుడు ఇతడు దయనీయమైన స్థితిలో ఉన్నాడు దయనీయమైన స్థితిలో ఉన్నాడు మనం చదివినప్పుడు వైపులేముంటుందంటే అతడు కుష్ఠరోగి ఈ కుష్ఠరోగం అనేది ఒక భయంకరమైన వ్యాధి ఇప్పుడైతే కుష్ఠరోగము చాలామంది జీవితాల్లో లేదు చాలా మట్టు రోగులు అనేవారు భారతదేశంలో లేరు ఎంతో ఒక ఒక శాతము ఎంతో పాయింట్ ఎంతో ఉన్నారు కానీ ఒక యాభై సంవత్సరాల క్రితము వంద సంవత్సరాల క్రితము ప్రతి ప్రాంతంలో కుష్ఠరగులు ఉండేవారు ప్రతి ప్రాంతంలో కుష్ఠరగులు ఉండేవారు అద్భుతమైన పరిచయం వీరి మధ్యన ఎవరు చేసారో తెలుసారు క్రైస్తులు చేసిన లెప్రసి వాళ్ళ మధ్యన పరిచర్య చేసింది ఎవరో తెలుసండి క్రైస్తువులు చేశారు కుష్ఠరోగుల మధ్యన పరిచర్య చేసి వారి కుష్ఠరోగాన్ని నిర్మూలించడానికి ప్రయాసపడింది ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు తెలుసా క్రైస్తవులు ఇట్ వాస్ క్రిస్టియన్స్ దాన్ని ఎవరూ కాదనలేరు లేరు దేవుని నా బిడ్డారా కాబట్టి ఈ లిప్ ఈ యొక్క లెప్రస్ అనేది ఒక భయంకరమైన వ్యాధి అండి భయంకరమైన వ్యాధి ఈ యొక్క నైమాను తన యొక్క జీవితంలో ఈ యొక్క వ్యాధి నుంచి అతడు విడుదల పొందడానికి అనేకమైన స్థలాల దగ్గరికి వెళ్ళాడు హీ టు మెనీ డాక్టర్స్ తన యొక్క వ్యాధి నుంచి నివారించబడ్డానికి ఎంతో డబ్బును ఖర్చు పెట్టాడు ఎంతో ధనాన్ని వెచ్చించాడు అయినప్పటికీ తన జీవితంలో ఏం లేవు చెప్పండి ఆనందము సంతోషం అనేది లేదు ఆనందం సంతోషం లేదండి బయట మాత్రం పరక్రమశాలి బయట చూచినప్పుడు జనాలందరికీ ఇతను గొప్ప నవాడే కానీ తన ఇంటికి రాబోడికి తన వస్త్రాలు విప్పితే అంతా ఏమొస్తుంది చెప్పండి దుర్వాసన కుష్రోగం అనేది వాసన అది ఎలా అంటే ఎలా ప్రారంభించబడుతుంది ఒక మచ్చతో స్టార్ట్ అవుతుందండి ఆ మచ్చ అలా లోపలికి వెళ్ళిపోయి ఆ వేలు తినేస్తుందంట అలా మొత్తం ఒక దగ్గరికి వస్తే మొత్తం శరీరం అంతా ఏమవుతుంది మొత్తం ఎముకలు మాంసనంతా కూడా కుళ్ళిపోయేలా చేసి ఏ పాటకు ఆ పాటు ఊడిపోతుంది కుష్ణోగులు ఉన్నవారు వేడి నీళ్ళు నీ వేణీలో ఏలు పెట్టినా వారికి వేడని తెలీదు ఆ వేయి ఆ వేలు విరిగిపోయి పక్కన పోయిపోయిన వారు దాన్ని గుర్తించలేరు అంత భయంకరమైన వ్యాధి అండి ఇది భయంకరమైన వ్యాధి బ్రహ్మంద ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రి దేవుని సంగమా ఇది భయంకరమైన వ్యాధి మాత్రమే కాదండి ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఒక ప్రాణాంతకమైన వ్యాధి అండి ఇందాక నేను చెప్పినట్లుగా చర్ చర్మం పైన కొద్దిగా తెల్లగా అది కనిపించడం ప్రారంభించబడుతుందండి అది వ్యాప్తి చెందడం ప్రారంభించిన తర్వాత ఏ మొక్కకు ఆ మొక్క ఏమవుతుందంటే ఊడిపోతుంది కాబట్టి ఎవరు కూడా కుష్ఠోగులతో కలిసి జీవించరు వారి ఊరు వెలపల ఊరు మూలన వారి వారిని పెడతారు మీరు ఎప్పుడైనా కుష్ణోగులతో కలిసి భోజనం చేశారా నేను చేశాను కుష్ఠోగులు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని చేశాను నేను ఒక పరిచయలో నేను సేవ చేస్తున్నప్పుడు కుష్ఠోగుల మధ్యన కుష్ఠలు ఏం చేసే బాక్సులు తీసుకునేవారు సందాపెట్లు ఆ సందాపెట్లు తీసుకొని వారు రేడియో వాక్యాన్ని విని ఆ సందాపేట్లో వారు కానుకలు ప్రతిరోజు వారు అడుక్కున్న డబ్బులు ఉంటాయి కదా వీధుల్లోకి వెళ్ళి సంతలోకి వెళ్ళి అడుక్కున్న డబ్బులు తీసుకొచ్చి వారు ఏం చే ప్రతిరోజు కూడా ఆ రేడియో బాక్సులో డబ్బులు వేసేవారు ప్రతీ నెల సాలూరులో ఉంది సాలూరులో ఉంది బబ్బుల్లో ఉంది కుష్ఠల కేంద్రం ఉంది అలా విజయనగరంలో కుష్ఠోగుల కేంద్రం ఉంది నెలలో ప్రతిసారి నెలలో ప్రతి నెలకు ఒకసారి ఈ కేంద్రాల దగ్గరికి వెళ్ళి నేను ఏం చేసేవానంటే వాళ్ళ దగ్గర ఆ బాక్సుల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న తాళం ఉండేది ఆ తాళం తీసి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అల్లి చూడండి చాలా పర్యాలు ఈ కుష్ఠోగుల దగ్గరికి వెళ్తే డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్తే చిల్లర ఉండేదండి కానీ కుష్ఠోగు వెళ్తే వందేశ రూపాయలు నోట్లు ఉండే అందులో నిజంగా నాకు ఆశ్చర్యం కలిగేది వాళ్ళ దేవుడికి ఇచ్చే ఆ కానుకల దేవుడికి వారు చూపించే ప్రేమ చూస్తే నిజంగా అది ఆశ్చర్యం కలిగించేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎంత ప్రేమ అంటే ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళరండి అర్థం చేసుకోవాలి మామూలు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళరు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో కూర్చొని అడిగేరు అయ్యా మీరు భోజనం చేస్తారంటే అమ్మ భోజన చేస్తాను పెట్టండి ప్రిమ దేవెని బిడ్లారా ఈ వ్యాధి కలిగిన వారు శరీరంలోంచి స్మెల్ వస్తుందండి ఏమొస్తుంది స్మెల్ వస్తుంది ఈ నయమాను కూడా బయటికి మాత్రము ఇతడు పరాక్రమశాలిగా ఉన్నాడండి కానీ ఇతడు ఒక ప్రాణాంతకమైన వ్యాధితో అతడు తన జీవితాన్ని జీవిస్తున్నాడు కాళ్ళు వేలు ఇవన్నీ కూడా చచ్చిపడిపోయే రీతిలో అతడు ఉన్నాడండి కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చే ఇంకా కొన్ని నెలల్లో అతడు పూర్తిగా శరీరం అంతా ఏమవుతుందో తెలిసా శరీరం అంతా కూడా కుళ్ళిపోయి చ చనిపోతాడు ఇంట్లో పాపం అయ్యగారు కూర్చున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఆ ఇంటిలో ఒక అమ్మాయి ఉందంట ఈ అమ్మాయిని ఈ నయమాని ఒక దేశానికి వెళ్ళి బానిసిగా తన ఇంటిలో తన భార్య దగ్గర పని చేయడానికి తీసుకొని వచ్చాడు గొప్ప విషయం ఏంటో తెలుసండి ఈ నయమాను కుష్ తన భార్య విడిచిపెట్టలేదు తన భార్య విడిచిపెట్టలేదు కొందరు జబ్బులతో వదిలేస్తారు భార్యను భర్తని అవునా వదిలేస్తే వదిలేస్తే చాలా మంది ఉన్నారండి భార్యకు జబ్బు వచ్చిన భర్త వదిలేస్తారు భర్త జబ్బు వస్తే భార్య వదిలేస్తారు చాలామంది ఉన్నారు అలాగా కానీ ఈమె మాత్రం తన భర్తను విడిచిపెట్టలేదు భార్య భర్తలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఎవరు విన్నారంటే ఒక చిన్నది ఏం చేసిందంట అయ్యగారి శరీరాన్ని చూడబోడికి బాబోయ్ మా అయ్యగారి శరీరం ఏంటి ఇలాగుంది అని అమ్మగారి దగ్గరికి వెళ్ళందంట అమ్మ ఇదిగో అయ్యగారికి ఒళ్ళంత కుష్ఠరోగం ఉంది అయితే మా మా ఊరిలో ఒక దైవసేవకుడు ఉన్నాడు మా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నా ఏలినవాడైనా నా యజమానుడు కుష్ఠరోగము నుంచి అతడు బాగవుతాడు చూడండి ఈ చిన్నదానికి ఉన్న విశ్వాసము ఏదో ప్రాంతంలో బానిసిగా వెళ్ళింది ఎక్కడో స్థలంలోనికి ఒక పని మనిషిగా వెళ్ళింది ఆమె ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో మేలు పొందటానికి ఎదుటి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఆమె ఏం చేసింది ఏసు ఏసు క్రీసు సువార్తను ఆమె ఏం చేసిందంటే అక్కడ ప్రకటించింది ప్రియమైన దేవుని బిడ్లారా ప్రి దేవుని ఆ చిన్నది చేసిన ఆ చిన్న పనే చిన్న పనే మా ఏలినవాడైన యజమాడు వ్యాధి నుంచి నివారించబడాలంటే మా ప్రాంతంలో ఒక దైవ సేవకుడున్నాడు అతను ప్రార్థన చేస్తే నా యజమానుడు బాగోతాడు ఈమె చూడండి ఈమె గర్వం లేదు భారీ గర్వం లేదు ఏ నువ్వేట పని పనిదాన్ని నాకు చెప్తున్నావు నువ్వు పనిదాని పనిలా ఉండు అనలేదండి ఏం చేసింది చెప్పండి ఆ మాట తీసుకొని తన భర్త చెప్పిందంట అయ్యా ఇదిగో పలానా ప్రాంతంలో దైవ సేవకుడు ఉన్నాడంట ఆ సేవకుడు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది అని ఇదిగో మన ఇంట్లో ఉన్నది కదా చిన్న పాప పాప చెప్పింది అతడు కూడా ఏం చేయలేదు చెప్పండి అతడు కూడా ఈ చిన్నమ్మాయి చెప్పింది ఈ చిన్నమ్మాయికి ఏం తెలుసు ఈ బానిసికి ఏం తెలుసు అని అక్కడ చులకనగా మాట్లాడలేదు అతడికి ఇప్పటికీ అతడికి ఏం కావాలంటే తన సమస్య నుంచి బయటికి రావాలా అంతవరకు చాలా ప్రయత్నాలు చేశాడు హీ టు మెనీ ప్లేసెస్ చాలా మంది దగ్గర చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఎక్కడ కూడా తన ప్రయత్నం నుంచి అతడు విడుదల పొందలేదు అనుకున్నాడు ఈసారి నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు ట్రై ప్రభునందు ప్రిమేన దేని బిడ్డారా పి దేవుని సంగమా అయితే మన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ కుష్ఠ రోగికి ఒక గుర్తు ఉపయోగించబడిందండి చాలా పర్యాలు కుష్ఠరోగము అనే దేహానికి సంబంధించిన వ్యాధి అనుకుంటాం నిజమే అయితే ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం కూడా ఉంది డేర్ ఇస్ ఎ ఫిజికల్ లెప్రసీ అండ్ దేస్ ఎ ఫిజికల్ లెప్రసీ భౌతిక సంబంధమైన కుష్ఠరోగము ఆధ్యాత్మికమైన కుష్ఠ ఉన్నాయి కుష్ఠరోగాలు భౌతిక సంబంధమైన కుష్ఠరోగము రెండోది ఆత్మ సంబంధమైన కుష్ఠరోగము ఈ యొక్క గర్వం అనేది ఇది ఒక కుష్ఠరోగం అని బైబిల్ చెప్తున్నాను యు నో ద ప్రైడ్ ఇస్ అ లెప్రసీ రోమపత్రిక ఐదో అధ్యాయము రోమపత్రిక ఐదో అధ్యాయము పైన వచ్చినలో ఆ మాట మనం చూడగలుగుతున్నాం ప్రిమ దేని బిడ్లారి రాత్రి కాల సమిలో మనము నుండి ఆధ్యాత్మికమైన మేలుతో పాటు భౌతిక సంబంధమైన మేలు మనం పొందాలంటే ఈ గర్వాన్ని మనం ఏం చేయాలి చెప్పండి విడిచిపెట్టాలి టు లీవ్ ద ప్రైడ్ ప్రైడ్ నథింగ్ టు బోస్ట్ మనం గర్వపట్టడానికి మన దగ్గర ఏమి కూడా లేదండి చదవండి రోమపత్రిక ఐదు అధ్యాయం పన్నెండు వచ్చినము రోమ ఐదు పన్నెండు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను కాబట్టి ఒక మనుషుని ద్వారా ఆదాము చేసిన పాపం వలన ఎలాగైతే మరణము లోకములో ప్రవేశించిందో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ ఏం చేయబడింది సంప్రాప్తమైపోయిందండి కాబట్టి ఈ యొక్క వ్యాధి ఈ యొక్క గర్వం అనేది ఒక కుష్ఠరూగము స్వభావరీత్యా మనందరూ కూడా ఈ యొక్క వారసత్వంగా మనం కలిగి ఉన్నామండి వారసత్వం కుష్ఠరోగం అనేది ఒక వారసత్వంగా కొన్ని సంవత్సరాలు పరిపాలించబడింది కొందరు జీవితాలు ఈ గర్వం కూడా వారసత్వముగా అది ప్రయాణిస్తూ ఉంటుందండి ప్రయాణిస్తూ ఉంటుంది వ్యాధి భయంకరమైన వ్యాధి అండి భయంకరమైన వ్యాధి ఈ భయంకరమైన వ్యాధి నయమాను చాలా సంవత్సరాలు కలిగి ఉన్నాడు అటువలే నయమాను శారీరకం కలిగి ఉన్నాడు కానీ మనం ఆధ్యాత్మికంగా కుష్ఠరోగులుగా జీవిస్తున్నాం వి స్పిరిచువలీ లెప్రసీ గర్వము గర్వం ఏంటి చెప్పండి గర్వం ఒక కుష్ఠరోగం ప్రిమేనా దేవుని బిడ్లారా దేవుని సంగమా దేవుని బిడ్డారా బహుశా మనం అనుకోవచ్చు నేను చాలా మంచి ఉండండి బహుశా చాలామంది బాగా చదవచ్చు దేమేబి గుడ్ క్లవర్ పీపుల్ కానీ వారిలో ఏమని చెప్పండి ఆధ్యాత్మికమైన కుష్రోగము ఉంది చాలామంది అనవచ్చు అయ్యా ఇతరు చాలా అద్భుతమైన టీచర్ అండి అద్భుతమైన లాయర్ అండి అద్భుతమైన డాక్టర్ అండి కానీ బైబిల్ ఏమంటుందండి వీరందరూ ఎవరు చెప్పండి కుష్రోగులు ఆధ్యాత్మికమైన కుష్రోగులు ఇప్పుడు ఏమైనా దేని బిడ్డలారా ఇప్పుడు దేవుని సంగమా చూడండి ఒక విషయం మీరు అను మీరు అనొచ్చు అయ్యా నేను ఒప్పుకోనండి మీరేంటి మా అందరి కుషోగులు అంటున్నారంటే బైబిల్ చెప్తున్నాను నేను చెప్పట్లేదండి బైబిల్ చెప్తుంది అది రోమపత్రిక మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చినంలో రోమ మూడు ఇరవై మూడు మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేక పోచ్చు ఏ భేదము లేదు ఏ భేదము లేదండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమును పొందలేకపోతున్నారు బిడ్డారా సమస్య మనం చేసేది కాదండి సమస్య ఏటో తెలుసండి మనమే సమస్య మనం దాని బట్టి సమస్య కాదు మనమే సమస్య ఆ సమస్య మనలో వారసత్వంగా అది నాటబడి అలాగే ఉంది లోపల కాబట్టి రాత్రికాల సమయంలో బైబిల్ అంటున్న మాట ఈ కుష్ఠరోగము మనుషుల జీవితాన్ని ఒక గర్వంగా పట్టి పీడిస్తూ మనుషుల నాశనము చేస్తుంది అయితే ఈ నయమాను ఈ కుష్ఠరోగు నుంచి బయట రావటానికి అతడు దేవుని వాక్యాన్ని అతడు విన్నాడు ఈ లిజన్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని విన్నాడు బైబిల్ ఏమంటుందంటే వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తు మాట క్రీస్తు యేసు మాట వలన కలుగును ఈ నైమాను దేవుని గురించి విన్నాడు దేవుని గురించి విన్న తర్వాత అతడు ఏం చేశాడంటే తన యొక్క యజమాను దగ్గరికి వెళ్ళి తన రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర తన విషయాన్ని తెలియపరచాడండి చూడొక మంచి మాట ఉంటుంది రెండో రాజుల గంధం ఐదో అధ్యాయం రెండో రాజుల గంధం ఐదో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు మనం చదివితే రెండో రాజుల గంధము ఐదో అధ్యాయము రెండు రెండు మూడు నాలుగు వచ్చినా సిరినులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీద పోయి ఉండిరి వారచ్చటుండి ఒక చిన్నదాని చేరుకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది షోము ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్నని నేనే నేనేంతో నేనెంతో కోరుచున్నాను అతను నా ఏలినవాడిని కలిగిన కుష్ఠరోగము బాగు చేయనంత నిజమానురాలుతో అన్నాను అయ్యా ఇదిగో అమ్మ ఇదిగో నా యొక్క యజమానుడైన ఈ నయమాన్ యొక్క కుష్ఠరోగాన్ని మా సేవకుడు బాగు చేస్తాడు దేవుని బిడ్డలారీ దేవుని సంగమా ఈమె ఒక పనమ్మాయి అండి ఎవరు చెప్పండి ఒక పనమ్మాయి ఒక దేశానికి ఒక పరాక్రమశాల వ్యక్తి జీవితాన్ని ఏం చేసింది మార్చేసింది షీ చే దేవుని బిడ్డలు ఎక్కడున్నా మనుషులు మార్చాలి ఎక్కడున్నా ఏం చేయాలి చెప్పండి మనుషులు విడగొట్టకూడదు మనుషులు ఏం చేయాలి మనుషులు మార్చాలి ఎందుకంటే మన సమాధాన సమాధానం కోసం దేవుడు మనం పిలిచాడు మన తండ్రి సమాధానకర్త సమాధాన పరచబడేవాడు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతురు కాబట్టి ఈ చిన్నది ఒక బానిసిగా వచ్చిన చిన్నదండి అయితే ఈ చిన్నది మానిసికి వచ్చిన చిన్నది మాత్రమే కాదు ఈమెలో ఏముంది కనికరం ఉందని కనికరం ఉంది ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న బిడ్డలో కనికరం ఉండాలి జాలు ఉండాలి దయ ఉండాలి ప్రేమ ఉండాలి ఆప్యాయత ఉండాలి ఎప్పుడు మనం ఏం ఆలోచించినా యేసు క్రీస్తు మనస్తో మనం ఆలోచించాలి ఏసు మనం చూడాలి విన్ టు ఆల్వేస్ థింక్ లైక్ జీజస్ క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు అంటాడండి అపోసన్ పౌలు గారు క్రీస్తు స్వరూపము మనలో ఏం చేయబడాలి అతి రూపాన్ని మనం కలిగి అతి లక్షణాలు కలిగి మనం ఈ లోకంలో జీవించాలండి ఈమె ధైర్యముతో నింపబడిందండి వెళ్ళి చెప్పింది యజమానురాలు చెప్పింది యజమాన్ వెళ్ళి తన భర్తతో చెప్పిందండి ఐదవ వచ్చినలో ఏమిటో చూడండి సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూ దూత చేత పత్రిక పంపించదని ఆగిచ్చను కనుక అతడు ఇరవది మనుగుల వెండియు లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేల్ రాజుకు పత్రికను అప్పగించాడండి ప్రిమైన దేవుని బిడ్డ ప్రేవుని సంగమా నయమాను అంతవరకు తన పద్ధతులు చేయాలనుకున్నాడు యూ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఓన్ వే అంటే డబ్బులతో అధికారముతో స్వస్థత పొందాలనుకున్నాడు అండి డబ్బులతో స్వస్థత పొందలే డబ్బులతో స్వస్థత యూ కెనాట్ గెయిన్ బ్లెస్సింగ్ బై మనీ చాలామంది ఏం చేస్తారంటే పాషగాలు కాని పెట్టి మమ్మల్ని నో నేను ఆ రకం పాషగాని కాదు డబ్బులు ఇస్తే దేవుడు దీవించాడు మన దేవుని డబ్బులు ఇవ్వాలి దేవునికి కానుకలు ఇవ్వాలి ఎందుకంటే ఆ కానుకల ద్వారా మన దేవునికి ఏం చెప్తాం ప్రభా ఇది నాది కాదు ఇది నీదని చెప్తున్నాం కానీ డబ్బులు ఇస్తే దేవుడు దీవిస్తాడంటే అది తప్పుడు సిద్ధాంతం కాబట్టి ఈమె దేవుని దగ్గరకు వచ్చింది దేవుణ్ణి ఈమె దేవుని సువార్త చెప్పినప్పుడు నయమాను తన సొంత పద్ధతిలో చేయాలనుకున్నాడండి తన దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొని వెళ్ళాడు దేవుని బిడ్డారా ఇప్పుడు అతడికి ఏం కావాలి తెలుసా అతడికి కావాల్సింది దేనత్వం కావాలి అతడు అతడు మేలులు పొందాలంటే అతడు స్వస్థత పొందాలంటే అతనికి ఏం కావాలి దేనత్వం తన స్థితిని మర్చిపోవాలి తాను పరాక్రమశాలి విషయాన్ని మర్చిపోవాలి తాను ఒక దేశానికి ఒక అధికారాన్ని విషయాన్ని మర్చిపోవాలి అతడు ఒక విజయ విజయాన్ని చేకూర్చే ఒక పరక్రమశాలి యోధుని విషయాన్ని మర్చిపోవాలి రే దేవుని పెద్ద దేవుని సంగమా ఎలిషా ఆ దగ్గరికి వచ్చాడండి ఎలిషా సేవకుడి దగ్గరికి వచ్చాడు తీసుకొని వచ్చాడు మొత్తం బంగారం డబ్బు వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చి అసలు ముందు పెట్టాడంట ఎలిషా అన్నాడు ఏటయ్యా ఇది ఎలిషా బయటకు కూడా రాలేదండి తన పనివాడు గెహాజీ వెళ్ళాడు గెహాజీ వెళ్ళి నయమాన్తో మాట్లాడితే మళ్ళా గెహాజీ వచ్చి ఎలిషా చెప్తా అయ్యా ఇదిగో సిరియా దేశం నుంచి సైనాధిపతి వచ్చాడంటే ఎలిషా అన్నాడంట ఆయన అక్కడి నుంచి అలాగే అక్కడి నుంచి అలాగే నదిలో ఏడు మార్లు ములగమని అన్నాడు అంటాడు గెహాజీ వచ్చి ఎలిషా దగ్గర ఉన్న పనివాడు ఒక యవనోస్తుని వచ్చి అక్కడున్న నయమంతా అన్నాడు అయ్యా ఇదిగో మా ఏలినవాడు మిమ్మల్ని వెళ్ళి ఏడు సార్లు యోర్ధా నదిలో ములగమంటున్నాడు అంటే అతనికి ఎంత నయమొచ్చింది చెప్పండి కోపం వచ్చేసిందంటే ఏంటి నేనేటి ఆ కుళ్ళు కుళ్ళు కాలువలో నీ వెళ్ళి పెట్టి ఈడే పెద్ద కుళ్ళుతో ఉన్నాడు లోపడంతా రోగం అంటే ఏ చెప్పండి కుష్ఠరోగం అంటేనే కుళ్ళు మొత్తం తన శరీరము మొత్తం మనస్సు జీవితమంతా కూడా కుళ్ళుతో నింపబడిన వ్యక్తిని ఏలీష ఏమన్నాడు తెలుసా దైవసాబుడు ఏమన్నా తెలుసా నువ్వు వెళ్ళి నదులు ఏడు మార్లు ములుగు కోపం వచ్చేసింది అయ్యగారికి ఎందుకంటే ఈ నయమాను దేవుని పైన నమ్మే బదులు అతడు ఏమనుకున్నాడు తన డబ్బు పైన నమ్మే డబ్బులు ఇస్తే వీళ్ళు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుంది రాదండి డబ్బులు ఇస్తే స్వస్థత రాదు మీకు విధేయత దీనత్వము తగ్గింపు లోబడుట ఉంటేనే మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి లోబడకుండా ఇఫ్ యు ఆర్ నాట్ హంబుల్ యూ కెనాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ యూ కెనాట్ రీసీవ్ ద బ్లెస్సింగ్స్ దేవుని బిడ్డారా ప్రి దేవుని సంఘం మన సంఘం చిన్నది ఎక్కడ కానీ నేను నేను బోధించే పాస్టర్ గారు ఒక్కొక్క పాస్టర్ గారికి వందేశ మంది రెండు రెండు వందల మంది విశ్వాసులు ఉంటారు నేను టీచ్ చేసే పాస్టర్స్ నేను బోధించే పాస్టర్లు విశ్వాసులకు బోధించండి నేను పాస్టర్ గారు టీచ్ చేస్తాను నేను దేవుడు ఎందుకు అలా వాడుకున్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా గురించి డబ్బా కొట్టుకో నేను నో ఒకవేళ కొట్టుకున్నాం అనుకోండి దేవుడు నన్ను ఏం చేయడు దేవుడు నన్ను వాడుకోడు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి రావాలి దేవునికి రావాలి ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు జీజస్ ఎందుకంటే ఆయన వాడుకుంటేనే మనం వాడబడతాం ఇప్పుడు బెన్నీ కీబోర్డ్ వాడుతున్నాడు కీబోర్డ్ వాయిస్తున్నాడు ఆ కీబోర్డ్ అక్కడ ఉంది అది యాభై వేలో ముప్పై వేలో ఎంతో ఉంది అది వాయించకపోతే ఆ కీబోర్డ్కి ఏం ఏమైనా విలువ ఉంటుందా ఏం విలువ ఉండదు అది ఎంత కాస్ట్ అయినా మూలం ఉండాలి మనం అంతే దేవుడు మనం వాడుకుంటేనే మనం ఏం చేపడతాం విలువైన వారుగా దేవుడు మనను మారుస్తాడు కాబట్టి ఈ లోకంలో మానవ సంబంధమైన వనరుల పైన మనం ఆధారపడి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందలేము అంత మాత్రమే కాదండి మనుషుల యొక్క సాక్ష్యాల ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేమండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని సంగమా కాబట్టి మనం ఏం చేయాలంటే మన ప్రభు దగ్గరకు వచ్చి మన దీనులుగా ఆయన దగ్గర మన జీవితాలు మనము కుమ్మరించాలి ఆయన దగ్గర మన జీవితాలు కుమ్మరించాలి కాబట్టి మొదట్లో నైమాను అతడు మనుషులపైన ఆధారపడ్డాడు అతను అనుకున్నాడు ఏలియా వచ్చి ఎలిషా వచ్చి నా మీద చేతులుంచి నన్ను ఇలా రబ్బు అనుకున్నాను ఇతర అంటున్నాడు నన్ను వెళ్ళి నీటిలో మొలగమంటున్నాడు మొదట్లో గర్వపడ్డాడు మొదట్లో తిట్టుకున్నాడు మొదట్లో చాలా దూషించాడు కానీ అక్కడున్న పనివాడు అంటున్నాడు రథసాలది అంటున్నాడు అయ్యా మిమ్మల్ని ఏమన్నాడు గొప్ప గొప్పలు చేయమన్నాడా గుండి గీక్కోమన్నాడా మిమ్మల్ని ఏం చేయమన్నాడు అడిగింది చిన్నదే కదా ఏం చేయమన్నాడు ఏడు సార్లు నీటిలో మొలగమన్నాడు చూడండి ఆ పనివాడు మాట కూడా ఇప్పుడు నయమాన్ ఏం చేశాడు విన్నాడు విని ఎవరిదా నదిలోకి వెళ్ళాడు మొదట్లో చూస్తే వాసన వస్తుందంట చూడండి మన వాసన తెలియదు అండి మన కొంపు మనకి తెలియదు ఆ నీటి ఆ చెత్త నీటిలో ఉంటుంది చూసి అనుకున్న మొదటిసారి ములిగాడు అంటే ఈ నీటిలో నీరు మొలగడం ఏంటి నేను పరక్రమే శాలిని కదా అనుకోని మొదటిసారి మూలిగాడు రెండోసారి ములిగాడు అయినా దేహం ఇవ్వలేదు కానీ ఎన్నిసార్లు ములగమన్నాడు ఏడు సార్లు మూడోసారి ములిగాడు చూసుకున్నాడు పనివాడు అన్నాడు అయ్యా ములగాడు ములగా నేను పనివాడు అంటున్నాడు అక్కడి నుంచి నాలుగుసారి ములిగాడు ఐదోసారి బహుశా ములిగిన ప్రతిసారి కూడా అనుకుంటాడు పై వెళ్ళిపోతాను అనుకున్నాడేమో ములిగిన ప్రతిసారి అనుకున్నాడు నేను ములగడబెట్టి ఈ యొక్క కుళ్ళు కాలవలో అనుకున్నాడు కానీ మొత్తానికి ఏం చేశాడు ఆరోసారి ములిగాడు ఏడోసారి ములిగి లేవబోడికి బైబిల్ అంటుంది తన దేహం పసిపిల్ల దేహం వల్లే మారిపోయిందంటండి ఆ కుష్ఠరోగం అంతా ఏమేమి చెప్పండి పసిపిల్ల దేహం వల్లే పిట్లారా ఏం చేసేది అక్కడ తన గర్వాన్ని పక్కన పెట్టాడు తన స్థితిని పక్కన పెట్టాడు దైవ సావికుడు చెప్పాడు దేవుడు చెప్పాడు ఆ మాట నేను వినాలి ఒకవేళ ఆ గర్వంతో ఉన్నట్లయితే ఆ కుష్ఠరోగం తన జీవితంలో పోయేది మాత్రము కాదండి కాబట్టి ఇప్పుడు ఏమైనా దేని బిడ్డారా గర్వం అనేది మన జీవితంలో ఉన్న కోల్పోయిన ప్రతిదాన్ని కూడా మనను బాగు చేస్తుంది గర్వము వాట్ ఎవర్ యు మే లాస్ట్ ఇఫ్ యు హంబుల్ వాటన్నిటిని కూడా కోల్పోయిన వాటన్నిటి కూడా దేవుడు ఏం చేస్తే తిరిగి మన ముందు తీసుకొచ్చైనా పెడతాడు గర్వించడానికి మన దగ్గర ఏమి కూడా లేదండి కాబట్టి ప్రభునందు దేని బిడ్డలారా ఎందుకంటే ఏసుప్రవారం అంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఒక ఒకరోజు అందరూ భోంచేస్తున్నప్పుడు వెంటనే నిలబడి ఒక తుమాలు తీసుకొని నడుము కట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని శిష్యుల పాదాలు కలగడం ప్రారంభించాడంటే శిష్యులు పాదాలు కడడం ప్రారంభించినప్పుడు అక్కడ శిష్యులు అన్నారంటే ప్రభు ఏంటి మా పాదాలు కడుగుతున్నావు ఏంటంటే నేను మీ పాదాలు నీ మీ నేను మీకు పాదాలు కడిగినట్లు మీరు కూడా అందరి పాదాలు కడగాలి ఎవడైనా గొప్పవాడ ఉండగోడి నెడల వాడు అందరికీ పరిచయ చేయవాడుగా ఉండాలి నేను సేవకు నేను సేవకు వచ్చానంటే ప్రియమైన బిడ్లారా గారు బట్టలు ఉతికానండి నేను గారు కాలు నొక్కేవాడిని బియ్యం మోసేవాడిని బస్తా బియ్యం ఎక్కడ నా ప్రా ప్రార్థనకి వెళ్తే నైట్ టైము వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన అయిపోయిన అనంతరం పాషికరాకల్ బండి ప్లేస్ ఉన్న నాకు ప్లేస్ ఇచ్చేవాడు కదా ఆయన నడుచుకొని వచ్చేవాడిని వాడు నాకు అనుకునేవాట ఇదంతా నాకు ట్రైనింగ్ అనుకునేవాడిని పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ బస్తా సంకల్ ఏమో డ్రమ్ము పైన ఏమో మోట మా నాన్నమ్మగారు ఉండేవారు లూది గారు ఆవిడ ఆవిడ చివరి టైంలో బాత్రూమ్కి వెళ్తూ పడిపోయారు ఆవిడ కాలు ఇరిగిపోయాను జబ్బా ఇక్కడ మక్క లాగేసింది ఆవిడికి లాగేసిన తర్వాత ఆవిడ మంచం మీద ఉంటే నేనే ఆవిడ చాకరీ చేసి రెండు సంవత్సరాలు చేశానండి చాకిరి ఆవిడికి టూ ఇయర్స్ మంచం మీదే ఆవిడ బాత్రూము టాయిలెట్ వెళ్తే నేనే ఆవిడ అన్నీ నా కోసం నాయన దేవుడిని దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆ రోజు నాకు అర్థం కాలేదు ఆవిడ చేసే ప్రార్థన ఆవిడన్న మాటలు ఆ పరిచయం ఏం చేసింది ఈ ఈరోజు నన్ను ఆశీర్వాదంగా దేవుడు మార్చింది ప్రేమ దేవుని బిడ్డారా ప్రి దేవుని సంగమా రాత్రి కాలుసమే తెలుసుకోవలసింది కూడా తెలుసండి మనము ఏసుక్రీస్తు మార్గంలో మనం జీవించడము దానికి ప్రధాన కారణము దీనులుగా మారాలి ఆయన దీనత్వం కలిగిన వాడుగా వచ్చాడు ఆయన దీనుడు పిలిపి రాసిన పత్రిక రెండు అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన దైవ స్వరూపం కలిగ కలిగిన వాడై ఉండి కూడా ఆయన ఉండి కూడా మన నిమిత్తము రిక్తునిగా దాసుడుగా ఆయన లోకములోనికి వచ్చాడు హీ బికమ్ ఏ సర్వెంట్ సో దట్ వీల్ బికమ్ రిచ్ మనం కూడా సేవ చేయాలి పరిచయం చేయాలి సేవ అంటే బైబిల్ పట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ పెంట్ తిరగడం కాదండి అదే కాదు సేవంటే అన్నీ అన్నీ చేయాలి ఇన్ టు డూ ఎనీథింగ్ కొన్ని పదాలు విదేశాలు వెళ్తే మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అంటే భోజనం నేను అంటాను ఐ విల్ కుక్ అంటాను అంటారు ఎంత నువ్వు కుక్ నువ్వు ఉండొద్దు నువ్వు పెద్ద బిషప్ అంటాను అంటే బిషప్ని కాదు నీ నీ సేవకుండా అంటాను నేను ఎందుకంటే పరిచర్య మనం చేసేది ఏడు చెప్పండి సేవ ఆ సేవను ఎలా ఎలా మనం చెప్పగలం మన క్రియల ద్వారా క్రియలు అంటే మనం వేసుకున్న బట్టలు కాదండి మన చేతలు క్రియలు అంటే ఏడు చెప్పండి వేసుకున్న బట్టలు కాదు క్రియలు అంటే మనం చేసే చేతలే మన క్రియలు కాబట్టి నయమాను ఎప్పుడైతే దేవుని మాటకు విధే చూపించాడో అతడు స్వస్థత పొందాడండి అక్కడ అతడు పశ్చాత్తాపం చెందాడంట పశ్చాత్తాపం హీ హీ రిపెంటెడ్ పశ్చాత్తాపం చెందాడు అతడు అంటే ఇజ్రాయిల్ ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఇతరే నిజమైన దేవుడు ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని అతడు ప్రకటన గుర్తించాడు దేవుని యొక్క శక్తిని గుర్తించాడండి అతడు రూపాంతరం పొందాడండి ప్రభునందు ప్రియమైన దేని బిడ్డ రాత్రి కాల సమయంలో మీరు కూడా ఈ గర్వం నుంచి బయటకు వస్తే ఈ అహంకారం బయటకు వస్తే ఏసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తము అని శిలిపా మరణించాడని మీ గుర్తు చేసుకుంటే ఈ రాత్రి ప్రభు అని ఏ నేను ప్రభు సేవకుడిగా చెప్పగలుగుతున్నాను దేవుడు మీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి ఆయన మిమ్మల్ని విడుదల పరచగలడు గాడ్ కెన్ హీల్ యూ నయమాను కుష్ఠరోగాన్ని తీసేశాడండి స్వస్థపరిచాడు బాగు చేశాడు కారణం ఏంటంటే నైమాను చివరికి దేవునికి లోబడ్డాడు దీనుడుగా మారాడు ఈ రాత్రి మీరు కూడా దీనులుగా మారి మన గర్వాన్ని పక్కన పెట్టి మన అహంకారాన్ని పక్కన పెట్టి మనం ఏం కాదని మనం తెలుసుకోవాలి మనం పెంట మీద ఉన్న వారం గుర్తుపెట్టుకోవాలి యాకోబంటాడు మనము గడ్డి వంటి వారము అంతులో కనిపించి అంతులో మాయమైపోయి ఆవిరి వంటి వారం నీటిలో బుడగ వంటి వారము ఈ మాటలు ఎప్పుడైనా మీరు గుర్తించారా గ్రహించారా గడ్డి వంటి వారం అంటే గడ్డి ఎప్పుడు పచ్చకుంటుందో ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు నీటిలో బుడగ వంటి వారము బుడగ ఎంతసేపు ఉంటుందో నీటి మీద మనకి తెలియదు మనం కూడా ఎలాంటి వారము అట్టి వంటి వారమే ఈ లోకంలో మనకి ఏది శాశ్వతమైనది కాదు నథింగ్ ఈస్ పర్మనెంట్ టువర్స్ ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి మన ప్రభు దగ్గరకు వచ్చి అక్షయించిన మన దగ్గర ఏమీ లేదు అని ప్రభు దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి మన జీవితాన్ని ప్రభుకి మన సమర్పణ చేయాలి దయతో నుంచుందాం ఉందాం దయతో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం ప్రభువా దయతో నన్ను బలపరచాను ప్రభువా ఆయన మనను శిల్పిగా మార్చేవాడండి మన జీవితాల్లో ఆశలను విస్తరింపజేసేవాడు మన జీవితాల్లో తన ప్రేమను కుమ్మరించేవాడు నైమాను జీవితాన్ని మార్చిన దేవుడు మొదట్లో నయమాను మనుషుల యొక్క వనరులపైన ఆధారపడ్డా డబ్బిస్తే ఆశీర్వాదం అనుకున్నాడు డబ్బిస్తే స్వస్థత అనుకున్నాడు కానీ దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసే డబ్బుల ద్వారా డబ్బుల ద్వారా కాదు అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే ఈ రాత్రి ప్రభుకు మన జీవితాన్ని సమర్పించారు మనలో ఉన్న ఏదైనా పాపం కావచ్చు లేదా నన్ను క్షమించను ప్రభు అని ప్రభుని అడుగుతాం ఈ రాత్రి మీ నాతో మాట్లాడారు ప్రభు మీ కొందనాలు ప్రభువా అని ప్రభుకు మనం ప్రార్థించేద్దాం ప్రభు ప్రార్థించేద్దాం శిలనైన నన్ను శిల్పివే మార్చావు నాలోని ఆశలను ప్రభువ విస్తరింపచేసావు మీ ప్రేమను మా పైన కుమ్మరించావు ప్రేమే మా ఊపిరి మీ ప్రేమే నా సర్వము తండ్రి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా ఇం ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి పేరు పేరు జ్ఞాపం చేసుకోండి పేరు పేరు జ్ఞాపం చేసుకోండి హాలూయా ఎక్కువ అందరూ ప్రార్థన చేద్దాం ఈ రాత్రి దేవుడు మనం ముట్టాలనుకుంటున్నాడు బాగు చేయాలనుకుంటున్నాడు దావి దీనుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీ రాజుగా చేశాడు సౌలు గర్వంతో నింపబడ్డాడు కాబట్టి దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని తీసివేసి దావీను రాజుగా చేశాడు ఈ రాత్రి మనం కూడా దీనులుగా ప్రభు దగ్గరకు వద్దాం ప్రభు దగ్గరకు వద్దాం చేయండి రాత్రి మీకు స్వస్థత కావాలా మేలులు కావాలా ఆశీర్వాదాలు కావాలా దీములు కావాలా ఏమైనా కావాలంటే ఒకటే ఒక మార్గం అండి దీనులుగా మారాలి ఇట్స్ ఓన్లీ వన్ వే ఇట్స్ హంబల్ యువర్ సెల్ఫ్ ప్రార్థించేద్దాం ఎవరు మౌనంగా ఉండదుగా ప్రార్థించేద్దాం మా జీవితాలను చిగురింపజేసావు ఎండిపోయిన మా జీవితాలను జీవాన్ని ఇచ్చారు విలువలేని మా జీవితాలకు విలువనిచ్చావు నిలువలేని మాకు నిలబట్టడానికి జీవించడానికి నీడనిచ్చావు ప్రభా ఇన్ని చేసిన మీ కొరకు మేము ఏం చేయగలం ప్రభా తండ్రి ఈ సమయంలో తండ్రి దాతో మాలున్నాయి గర్వాన్ని తీసివేయండి అహంకారాన్ని తీసివేయండి ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభుబా మీ జాలితో నింపండి దీని దీనులుగా మనం మార్చండి తండ్రి ఈ రాత్రి కాల్సి కుటుండు ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి గర్వం తీసివేసి మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి బలపరిచి మీ మహిమతో నింపమని స్వస్థత లేని వారికి ఈ దినం స్వస్థత ఇచ్చేయండి విడుదల పరిచాడు నహిమాను ప్రభా తన గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు దైవ సేవకుని మాట వినడం వల్ల జీవించడం వల్ల మీ వాక్యాన్ని వినడం వల్ల మీ వాక్యాన్ని పాటించడం వల్ల అతడు పసిపిల్ల దేహం వల్లే మారిపోయింది నాయన ఒక అరవై సంవత్సరాల వృద్ధుడు మోడిపోయిన పోయిన మోడు బారిన శరీరం కలిగిన ఒక వృద్ధుడు మీ మాట విన్నప్పుడు తండ్రి పసిపిల్ల దేహం వల్లే తన దేహం మారిపోయింది ఈ రాత్రి నాయన ఉన్న ప్రతి బిడ్డ జీవితాల్లో ఒకవేళ ఏ వ్యాధిని కావచ్చు ఏ సమస్యను కావచ్చు ప్రభువ దావిదన్నట్లుగా మా అంతరంత్రములు ఇవే కలగజేసావు అంతరంత్రములు నాయన గుండె ఊపిరితిత్తులు కాలేయము కిడ్నీస్ నైనా శరీరంలో ప్రతి అవి బాగా నన్నిటిని ఇవే చేసావు ప్రభువా సాధ్యం అనేది ఏది కూడా లేదు మీరు బాగు చేయండి స్వస్థపరచండి విడుదల పరచాను గర్వాన్ని తీసుకోవని అహంకారం తీసుకోండి రాత్రి గొప్ప విడుదల కార్యం జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తములో మీరు కడిగి పరిశుద్ధపరచమని మా ప్రియరక్షకుడిని యేసు క్రీస్తు పరిశుద్ధ నాములో ప్రార్థిస్తున్నాం మా పర్వతన్ని ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమే ప్రభు యేసు పరిశుద్ధాత్మక సావసు మనం మన కుటుంబాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో గాక ఆమె